నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అన్నారు. చెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోనే దేవునితాండలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి గ్రామంలో సరైన ధృవపత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకువెళ్లొచ్చని, గ్రామంలో అక్రమ గుడుంబ తయారీకి కోసం నిల్వ ఉంచిన సామగ్రిని మరియు అక్రమ కల్ప దొంగలను స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఏఎస్పీ శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ, ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రత భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీకాంత్, శేఖర్ రెడ్డి, అశోక్, పోలీస్ సిబ్బంది, డిస్టిక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఊరికే మాట్లాడితే మీ మీద ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి. సో ఇది మీరు చట్టానికి లోబడే మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి. ఏదన్నా ఉంటే ఈ రోజు వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి, అది అందరికీ తెలుసు, కనిపిస్తుంది. మేమేమైనా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టొచ్చు. సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీ మీదే ఉల్టా అవుతుంది. ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా, ఒకదానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు, సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ. పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి డబ్బులు వేసి చేస్తున్నారు. సో చాలా మంచి విషయము అది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్కి ఈజీ ఉండడానికి టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాస్ వగేరా అన్ని మీరు కూడా అట్లనే తెస్తే మనకి క్రైమ్ డిటెక్షన్లో చాలా యూజ్ అవుతుంది. డ్రగ్స్, గాంజా వీటికి దూరంగా ఉండాలి. గుడుంబ అనేది కూడా అది కల్తీ, అది హెల్త్కి ఎట్లాంటి విధంగా మీరు ముందు ముందు కూడా ఎప్పటికీ కూడా అది మన హెల్త్ ప్రాబ్లం, ఆరోగ్య పరమైన సమస్యలు వస్తాయి. సో అది దాని నుంచి దూరంగా ఉండాలి. అందరం కూడా కలిసి సమాజం కోసమే పనిచేస్తున్నాము. సో ఎప్పటికీ మీ కోఆపరేషన్ ఇట్లానే ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ.